కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి. అదే మాకు ఆదాయం. వేదపాదస్తవం వచ్చే దేవ్యాః ప్రియచికీర్షయాః యథామతి మతిం దేవస్తన్నోదంతి ప్రచోదయాత్. పరయగు ఆ దేవి అనుగ్రహమును సంపాదించుకోవాలన్న కోరికతో నా మతిని అనుసరించి ఈ స్తోత్రములు చేస్తున్నాను. గజానుడైనటువంటి ఆ దేవుడు నా బుద్ధి నా విషయమున ప్రేరేపించుగా అని నమస్కరిస్తున్నాను. ఇప్పుడు శ్రీలలిత రహస్యనామములలోని 316వ నామమైన రతిప్రియ అనేటువంటి నామాన్ని గురించి మీ అందరికీ తెలియజేస్తాను. ఆ శ్రీమాత మన్మధుని భార్య అయిన రతీదేవికి ప్రియురాలు. రతము అనగా భోగము, భోగము ప్రియముగా కలిగినది. రతీదేవి యందు ప్రీతి కలిగినటువంటిది. తానే రతిరూపము, తన రూపమే రతీదేవి అయినటువంటి ఆ రతీదేవి యందు ప్రీతి గలది ఆ తల్లి. అందుకే ఆమెని రతిప్రియ అని మనం కీర్తిస్తున్నాం. గిరిజా కళ్యాణం సందర్భంగా మన్మధుడిని భస్మం చేశాడు శంకరుడు. ఆ భస్మంలో నుంచి భండాసురుడు ఉద్భవించి లోకాలన్నింటినీ అతలాకుతలం చేసేశాడు. ఆ భండాసురుణ్ణి వధించి మన్మధుణ్ణి పునర్జీవితుడిగా చేసింది ఆ పరమేశ్వరి. కాబట్టి ఆ రతీదేవికి ఆ పరమేశ్వరి యందు మక్కువ, అలాగే ఆ పరమేశ్వరికి ఆ రతీదేవి యందు మక్కువ. అందువల్ల ఆ శ్రీమాత రతిప్రియ అని అనబడుతోంది. ఈ నామానికి నేను రాసినటువంటి పాటను ముక్కామల భామామణి గారు ఎంతో చక్కగా ఆలపిస్తున్నారు. విని మీ అభిప్రాయాలను మీ అభినందనలను తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం. రతిప్రియ గిరిజాలలిత పరమేశ్వరీ, రతిప్రియ గిరిజాలలిత పరమేశ్వరీ, రతిప్రియ గిరిజాలలిత పరమేశ్వరీ, రతిప్రియ గిరిజాలలిత పరమేశ్వరీ, రతిప్రియ గిరిజాలలిత పరమేశ్వరి. పరమశివుని కై తపమును చేసి కైలాసనాధుని భర్తగ పొందితివి. పరమశివుని కై తపమును చేసి కైలాసనాధుని భర్తగ పొందితివి. ముక్కంటి చూపునకు భస్మమైన కందుని, ముక్కంటి చూపునకు భస్మమైన కందుని ప్రతికించి రతికి సౌభాగ్యము సగితివే. రతిప్రియ గిరిజా లలిత పరమేశ్వరి, రతిప్రియ గిరిజా లలిత పరమేశ్వరి, రతిప్రియ గిరిజా లలిత పరమేశ్వరి. కామేశ్వరుని అర్థనారివై కామితములు తీర్చు కామాక్షివై,
కామేశ్వరుని అర్థనారివై కామితమును తీర్చు కామాక్షివై కాంచీపురవాసి కళ్యాణదాయిని కాంచీపురవాసి కళ్యాణదాయిని మల్లికా కుసుమగాన ప్రదాయిని కాంచీపురవాసి కళ్యాణదాయిని మల్లికా కుసుమగాన ప్రదాయిని రతి ప్రియ గిరిజా లలిత పరమేశ్వరి రతి ప్రియ గిరిజా లలిత పరమేశ్వరి రతి ప్రియ గిరిజా లలిత పరమేశ్వరి మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోనూ కూడా వీక్షించవచ్చు.